ఖాళీగా మాత్రం ఉండకు, ఏదో ఒక పని చెయ్యి. ఖాళీగా ఉంటే ఏమవుద్ది, ఏమవుద్ది? ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి, ఇప్పుడు చదవండి. ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే, విశ్వాసుల్ని ప్రేమించడు, ఎలుపులున్న వారిని గౌరవించడు. నెక్స్ట్, వాడు పని చేసుకోవడం బద్ధకం గనక వాడు పరులు జొలిగిపోతాడు. ఖాళీగా ఉన్నాడు పని అంటే చెప్పండి, పరులు జొలిగిపోతాడు. ప్రేమ అంటే ఏంటో తెలియదు, నిరీక్షణ అంటే ఏంటో తెలియదు. పని పాట లేనివాడు ఏం చేస్తాడంటే, కామ బలాసి యందు అన్యజనుల వల్ల ఏం చేస్తాడు, తిరుగుతాడు. పని లేనివాడు ఏం చేస్తాడండి, సాయంతుందిగా పిల్లు బుర్ర ఉరికాడట. అది పని లేదు మరి ఏం చేయ, దానికి గుండి చేస్తాడట. దేనికి? పిల్లికి. దానికి గుండి చేయడం ఏంటి, పని లేదు మరి. పని చేసుకోండి, ఏదో ఒక పని చేసుకోండి. పని చేస్తూ దేవుని కొరకు బతకండి. మీ చేతులు కష్టపడాలి. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ప్రకారం పరురు జోలికి పోకండి. మీ సొంత కార్యాలు చూసుకోండి, మీ చేతులతో పని చేయండి. ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పని చేయకుండా మాత్రం ఖాళీగా ఉండకండి. విశ్వాసులు సేవకులు మరలా మరలా నేను చెప్తున్నాను, ఏదో ఒక పని చేసుకోండి. ఖాళీగా ఉన్నామో మన గుండె మన హృదయం మంచిది కాదు. దుష్టుడికి కూడా చక్కటి అవకాశం ఏంటంటే చెప్పండి, ఖాళీగా ఉండటం. ఎప్పుడు మనిషి బిజీగా ఉండాలండి. ఏంటి? ఒకటి, మన జీవనం కొరకు మనమే కష్టపడాలి. రెండు, నా ప్రభు కొరకు నేనే కష్టపడాలి. ఈ రెండింటిలో బిజీ అయిపో. ఓ తిమోతి, నీకేమన్నా టెంప్టేషన్ కలుగుతుందా? పరిగెట్టి అక్కడి నుంచి అన్నాడు. గొడవలేదు, ఇంకా పరిగెడితే ఇంక కోరికలు ఏమొస్తాయి? ఇప్పుడు బాగా పిచ్చాలోచన వస్తుంది. ఫైకే మేయించండి, గొడవ ఉండదండి. 5 కిలోమీటర్లు పరిగెట్టించండి అడిగి, ఇంకే కోరికలు రావు. కొలు తిరిగి గడిపోతారు, ఇక్కడ దరిద్ర వదిలిపోతాయి. ఇక్కడికి ఏం రావు, పరిగెట్టండి, అక్కడి నుంచి ఉండకండి. బిజీగా ఉండాలట మనిషి. ఖాళీగా ఉంటే ఏమవుద్ది, అయిపోతుంది.